అన్న ఇది అసలు స్వయంభు అంటే ఏంటి? ఏమన్నాడు బాబు, స్వయంభూ అంటే స్వయంగా భూమిలోంచి పుట్టాడు అన్న వర్డ్, దాని మీనింగ్ అదే నా ఎక్స్పెక్టేషన్. ఇంకేమన్నా కొత్త అర్థాలు చెప్పాడు? ఎందుకంటే సంస్కృతంలో ఏ మాట చెప్పినా దానికి 100 అర్థాలు ఉన్నాయని, నీళ్ళకి చచ్చే రకాలు ఎక్కువ ఉన్నారు. సో కాబట్టి దట్స్ వాట్ ఐ టేక్. స్వయంభూ అంటే స్వయంగా భూమి నుంచి వెలిసిన అనే ఒక మీనింగ్ వస్తుంది అన్నమాట. అంటే మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది, హార్డ్లీ 100 ఇయర్స్ ఓల్డ్, మాక్సిమం చూసినా మనకు అనిపించదు. ఐ మీన్ మనకు చూస్తేనే అర్థమవుతుంది సిమెంట్ తో కట్టింది అవన్నీ. స్వయంభూ లాగా వెలిసారని చెప్తున్నారు అనమాట. అసలు ఏంటో అని నాకు తెలియక అడిగాను. ఏం పర్లేదు, చాలా సింపుల్ అండి. అంతకుముందు ఎప్పుడో కొన్ని 100 ఏళ్ల క్రితం అక్కడ చిన్న గ్రామదేవత గుడి ఏదో ఉండుంటుంది. అది అలా అంతరించిపోయి ఉంటుంది. తర్వాత ఎవడో తవ్వుతున్నప్పుడు పుసిక్కిన అక్కడ ఒక దేవత విగ్రహమో లేకపోతే దేవుడి విగ్రహమో శివలింగమో ఒక రాయో ఏదో ఒకటి దొరుకుంటుంది. వెంటనే దానికి బొట్టెట్టేసి భూమిలోంచి పుట్టిన దేవుడు అని చెప్పేసి దాని చుట్టూ ఒక పెద్ద గుడి, ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలు కబ్జా చేసే స్కెచ్ అంతే. అసలు అలా కుదరదన్న విషయం ఒకసారి కూడా రియలైజ్ అవ్వరా? సార్ అంత తెలివితేటలు ఉంటే వాళ్ళు బత్తాయి గళ్ళు ఎందుకు అవుతారు సార్? మా కజిన్ ఉన్నాడు, హీ వాజ్ ఆర్గ్యుయింగ్ విత్ మీ అనమాట. ఆడు మొన్న మొన్న హైదరాబాద్ కు వచ్చాడు. నేను 15 ఇయర్స్ నుంచి అదే ఏరియాలో ఉంటున్నాను. నేను చూస్తున్నప్పుడు చిన్న చిన్న గుడి డెవలప్ అవుతూ వచ్చింది అనమాట. వాడు ఈ రోజు వచ్చేసి స్వయంభూ అది ఇది అని అంటున్నాడు అనమాట. ఎన్ని దగ్గర వెలుస్తుందిరా అని అంటే చెప్పట్లేడు. నువ్వు ఉన్నావు ఇక్కడ, ఉన్నాడు అక్కడ, మళ్ళీ కనిపించాలి ఇంకో దగ్గర కూడా, పలానా చోట బెంగళూరులోనే స్వయంభూ అనుకుంటే మరి ఏంటి ఇంకో దగ్గర రావట్లేదు అని చెప్పడు. ఇవన్నీ ఇవేనండి, స్థలం కబ్జా వేషాలు ఇవన్నీ మనకు తెలిసినాయే. మీకు గుర్తుండే ఉంటుంది, ఊరు అవతల చిన్న చిన్న గుళ్ళా కట్టేవాళ్ళు చూసారా? ఊరు దాటేటప్పుడు ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు, ఊరు నుంచి బయట నుంచి వచ్చేటప్పుడు ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇది వాటి పర్పస్ అనమాట. ఒరిజినల్గా ఈ గ్రామ దేవతల ఎడ్జ్ ఊరు అవతల ఉండే వాటి పర్పస్, ఊరు దాటి వెళ్ళేటప్పుడు తల్లి నన్ను జాగ్రత్తగా చూసుకో అని మొక్కుకుంటారు. తిరిగి వచ్చిన తర్వాత తల్లి ఇది అలాంటి థ్యాంక్ గుడి యూ. లాంటిదే అండి? మీరు అలాంటి కర్ణం ఘాట్ గుడినే ఐడియా ఉందా అండి? హైదరాబాద్ లో కరెక్ట్ కరెక్ట్ గా తెలియలేదు కర్ణం ఘాట్, కానీ కర్మన్ ఘాట విన్నానండి, పేరు విన్నాను. అవన్నీ ఇక్కడ అలాగేనండి, దేర్ ఇస్ నో ఇక్కడ డిఫరెంట్. అది తెలంగాణ ప్లస్ మే తెలంగాణలో ఐ వాజ్ అబౌట్ 2007 లోనే నేను హైదరాబాద్ మూవ్ అయ్యాం అనమాట. మేము అప్పటి నుంచి చూస్తున్నాం. అది కొద్దిగా ఊరు, ఐ మీన్ ఆ కర్మన్ ఘాట్ లోనే కొద్దిగా అవతల ఉండేదన్నమాట. అక్కడ ఇల్లులు కానీ పెద్దగా ఏమి ఉండకపోయాయి 15 ఇయర్స్ బ్యాక్. మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ వచ్చింది. ఈ రోజు స్వయంభు అనేది ఈవెన్ గవర్నమెంట్ కూడా అలానే ప్రమోట్ చేస్తుంది. ఐ మీన్ తెలంగాణ టూరిజం లో వెబ్సైట్ చదివితే టూరిజం అండి, ఇట్స్ ఆల్వేస్ గుడ్ మనీ. జనాల నమ్మకాలని ప్రమోట్ చేయడం ఇట్స్ ఆల్వేస్ గుడ్ మనీ. నేను వాళ్ళని కనీసం తప్పు కూడా పట్టట్లేదు. జనాలు నమ్మటం మానేస్తే వాళ్ళ టూరిజం బ్రోషర్ నుంచి తీసేస్తారు. దీనివల్ల ఉపయోగం లేని లేదురా బాబు, దీనికంటే ఇంకేమైనా ప్రమోట్ చేసుకోవడం బెటర్ అని తీసేస్తారు. ప్రభుత్వం తప్పే లేదు అసలు. ఇక్కడ జనాలు నమ్ముతుంటే చేయటమే కరెక్ట్, ఎందుకంటే జనాల దగ్గర బుర్ర తక్కువ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకూడదు. సో సింపుల్ థింగ్ ఇస్ ట్రై అండ్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఈ ప్లస్ ఈ సౌత్ ఇండియన్ స్టేట్లు ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఈ గ్రామ దేవతలు అంటే ఊరికి ఒక ప్రొటెక్టర్ దేవత అనేది చాలా కామన్ అండి. అలా చాలా చిన్న కామన్. ప్లస్ నాలుగు నలు దిక్కుల నాలుగు ఉండేవి. ఇప్పుడు ఊరికి ఒకే ఒక ఎగ్జిట్ ఉండేది కాదు కదా, నలు దిక్కుల నాలుగు ఉంటే నలుగు దిక్కుల నాలుగు గుళ్ళు ఉండేవి. సో స్లోగా ఇప్పుడు అవి సిటీల్లాగా మారిపోయేటప్పటికి ఆ చిన్న చిన్న గుళ్ళలాగా ఉంటే ఉపయోగం కనపడలే. సో కాబట్టి చుట్టుపక్కల కబ్జా చేయాలి. సో దానికి ఇంకొంచెం దాతల నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తీసుకుని మెల్లిగా ఒక చిన్న సైజు గుడి, ఆ తర్వాత దాని చుట్టూరు ఒక కాంపౌండ్, ఆ తర్వాత దాని చుట్టూరు ఇంకొక గోశాల, ఇవన్నీ యాడ్ చేయటం, నీట్గా కబ్జా చేసుకుని కూర్చోవడం. దట్స్ ద బిజినెస్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు చెప్పారు ఇది ఈ ఊర్లలో నిజంగా కామన్ అండి. ఎలా తప్పించుకోవాలో తెలియదు. ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ ఆర్ సంథింగ్ ఏదో కొత్త గుడి అంటారు, మనీ అడుగుతారు, మనము ఇవ్వకపోతేనేమో మనని పక్కకు తీసేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఎలా తప్పించుకునేదాన్ని వాళ్ళతో ఎక్స్టార్షన్ అండి ఇంక్లూడ్ సార్, ఆల్. ఐ హావ్ నో ఐడియా హౌ టు డూ ఇట్. నేనైతే సింపుల్గా ఇట్లాంటిది ఏమన్నా వస్తే, అంటే చందాల కోసం వస్తుంటారు కదా, వినాయకుడు చందాలకు వచ్చినట్టు ఇలాగే గుళ్ళకి వస్తుంటారు కదా. అంటే ప్రస్తుతానికి ఐ లివ్ ఇన్ అ ఫోర్ట్రెస్ కాబట్టి పీపుల్ వచ్చేది కాదు. ఇంతకు ముందు మామూలుగా ఇళ్లలో ఉన్నప్పుడు ఇలా వస్తే నేను సింపుల్గా ఒకటే ఇచ్చాను. నిన్ననే కదా ఒకటికి ఇచ్చాను, మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అడుగుతాను అన్నమాట. అంటే మీరు అనేది అది వినాయక చవితి అప్పుడు సిటీలలో కొద్దిగా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కుదురుతుంది. కానీ ఇప్పుడు మీరు తెలంగాణ, మేము ఉండేది తెలంగాణ ఊర్లో రూరల్ సైడ్ నేటివ్, ప్రతిసారి ఎవరో ఒకరు ఏదో ఒక గుడి. అదే అదే మేము ఒక వస్తువు కొనాలన్నా 1000 రూపాయలు పెట్టో ఏదో కొనాలన్నా అరే అవసరమా అని చెప్పి 1-2 సార్లు ఆలోచిస్తాము. ఆడు వచ్చేసి 10-15 వేలు ఇలా దొబ్బుకొని పోతాడు.
అదే కదండి, జనాలు నమ్ముతున్నారు కాబట్టి. ప్లస్ వాళ్ళకి భయం ఒకటి, ఇంకోటి ఏమో మిమ్మల్ని రాజపోషకులు మహారాజ పోషకులుగా పేరేస్తాం, మీ మీ ఫ్యామిలీ నేమ్ మీ ఇంటి పేరు చిరస్థాయిగా మా గుడి మీద నిలిచిపోద్ది అనగానే ఆశ వస్తుంది జనాలకి. అరే అంతకంటే బెటర్ శుభ్రంగా మా మా నాన్నగారి పేరు మీద మా తాతగారి పేరు మీద ఒక పెద్ద హాస్పిటల్ కట్టిద్దాము, అది ఇంకా ఎంతమంది దీవించిపోతారు మా ఇంటి వాళ్ళని మా ఇంటి ఇంటి పేరుని అన్న ఇంగితం ఉండేసావు. గుడి మీద పేరు రాయించుకోవడం సంబరం ఒక్కొక్కే దొరికింది. అంటే దానికంటే ఎక్కువ మా ఇంట్లో మా ఫాదర్ కేసులో మాత్రం ఈ ఊరోళ్ళు బయటికి ఏకి పడేస్తారన్న భయంతోనే ఇవ్వాల్సింది వస్తుంది. అది ఎలా చేయాలో తెలియట్లేదు. ఐ హావ్ నో ఐడియా. సిటీ లాంటి ఏరియా అంటే పర్లేదు, ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. అవునవును, ఏం లేదు అసలు ఇంకొక. మీ చెప్పొద్దండి, అసలు మేము ఇక్కడ సిటీలో ఓన్ హౌస్ ఉంది. అసలు ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ప్రతిసారి మాకు, వినాయక చవితి ఒకటి, ఇప్పుడు బోనాలు జరుగుతుంది, బోనాలు ఒకటి, అక్కడ 6-7 ఫంక్షన్లు అండి. దగ్గర 60-70 వేలు ఇలా వెళ్ళిపోతాయి. ఊరికే పోతాయండి. కష్టపడి నానా సంకల్ నాకు కష్టపడి సంపాదించడం తీసుకెళ్లి యదోల చేతిలో పెట్టడం అయిపోతుంది. ఐ సీ అసలు దిస్ ఇలా ప్రాబ్లం. తీసి పడేస్తారు, ఏం చేయాలో తెలియక చచ్చుతూ ఇవ్వడం అన్నట్టు అయిపోతుంది రోజు ప్రతిసారి. అలా అలా ఒక 2 సంవత్సరాలు అయితే శుభ్రంగా బైక్ కొనుక్కోవచ్చు కదండి బోల్డ్ని. ఏంటో సో ఒకటి ఏంటంటే దీన్ని దీని నుంచి తప్పించుకోవడం ఒక చిన్న పద్ధతి ఉంది, మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. బీదరుపులు అని ఒకటి ఒక పద్ధతి ఉందండి. బీదరుపులు అంటే ఎవరైనా వచ్చి ఇవ్వగానే వెంటనే బోర్న ఏడిసేట ఉంటారు మా ఇంట్లో, అంటే సినిమా కష్టాలు అంటారు సరే, ఉన్న కష్టాలన్నీ చెప్పి మీరే మీ దేవుడిని ప్రార్థించి ఆ దేవుడిని ప్రార్థించి మాకే ఒక 10,000 ఇప్పిస్తే జీవితాంతం ఉడిగని చేసుకుంటాం, నన్ను కాపాడండి రా మా మా నాన్నగారికి సో అండ్ సో, అంటే నాట్ ప్రాక్టికల్ కానివ్వండి. ప్రాక్టికల్ కాదు వినడానికి. అసలు మా నెత్తి మీద ఏదో టోపీ వేస్తారండి. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగి అనమాట. ఏ మీ నాన్న అంటే జిల్లా పెద్ద అది ఇది అని చెప్పేసి ఇంకో 5,000 ఎక్కువ దోపడానికే చూస్తారు. ఏం లేదు అప్పులు ఉన్నాయని చెప్పండి, ఏం పెద్ద చెప్పుకోవడానికి. అంటే అగైన్ ఇదంతా ఒక కొరియోగ్రఫీ లాగా, మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు అందరు కలిసి ఆడాల్సిన నాటకం. అంటే ఇఫ్ యు రియలైజ్ దట్ దిస్ ఇస్ ఎక్స్టార్షన్, వీళ్ళు మోసం చేసి ఎక్స్ట్రాక్షన్ మీద ఎన్నోసార్లు నాటకాలు వేసుకోయని తప్పించుకోలేకపోయాము. అదే 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 కొంతమందికి అసలు నడుస్తుంది నిజంగానే, కొంతమందికి నడుస్తుంది కొంతమందికి నడవదు, బట్ మేబీ దిస్ ఇస్ అ గుడ్ ఐడియా. వాడు ఈ గుళ్ళల్లో నిజంగానే బ్రాహ్మిన్ పూజారులు ఉండరండి. మీరు తెలంగాణలో అబ్జర్వ్ చేస్తే ఇదేంది, ఇప్పుడు మేము వచ్చేసి లంబాడస్ అనమాట, ఇది ట్రైబ్ లాగా. ట్రైబల్ గుళ్ళల్లో ఉండవండి నిజంగానే, ట్రైబల్ గుళ్ళల్లో అది ఇంకా బ్రాహ్మణ పూజారులు ఉండవు. ఇప్పుడు పలానా మనిషి ఆడు గుడి పూజారి ఊరికి అని చెప్పి ఉన్నాడు అనుకో, ఆడిపోయాక ఆడి కొడుకు అవుతాడు. సార్ ఆడి అది కూడా కొడుకు ఎంత హౌలేగాడైనా సరే అది కూడా ఇదే కదండి, పుట్టుకతో వచ్చేదే. సో టెక్నికల్లీ దే ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ సిస్టమ్. ఇప్పుడు ఎవరైనా పూజారి అయ్యే అయ్యే పని అయితే దెన్ ఇట్ ఇస్ అ జాబ్ అనొచ్చు. ఇప్పుడు ప్రొఫెషన్ అంటారు కదా, ఇది ప్రొఫెషన్ ప్రొఫెషన్ ప్రొఫెషన్కి ఏంటి ఆస్తిలాగా ఆస్తి హక్కు ఇవ్వడం లాగా ఇవ్వటం ఏంటండి అసహ్యం. కానీ మా నాన్న పోయాక నేను, నేను పోయాక నా కొడుకు అని ప్రొఫెషన్ అంటే అసలు ఎవరన్నా స్కిల్ ఉన్నాడు చేయొచ్చు కదా, మరి అది ప్రొఫెషన్ కాదు అది. సో వాడు అలా చెప్పరండి, దేవుడు వాడికే వస్తున్నాడు అని అంటాడు. అది మన అది క్రిస్టియన్ పాస్టర్లకు ఎలా అంటారో, మీ తరఫున వాడు అవును ప్రేయర్ చేస్తున్నట్టు మీరు అవన్నీ చూడాలి. మన మీరు చూడరేమో, క్రిస్టియన్స్ ఎక్కువ వస్తుందేమో కానీ ఇలా దేవుడు వస్తున్నాడు అని చెప్పి ఓ ఊగిపోతూ ఉంటారు అనమాట. ఇలా అవును ఇంకా అందరూ అవును ఆ ఊర్లో కూడా అందరు ఇంకా ఒకేసారి వచ్చేసాడు 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 అమ్మవారు అన్న చెప్పేసి. చుట్టుపక్కల ఈవెన్ నమ్ముతున్నారు క్రిస్టియన్స్ లో కాబట్టి అండి, నమ్మే వాళ్ళు తగ్గి ఒకటి ఒకటి గట్టిగా చీపురు పట్టుకుని, అంటే నమ్మే వాళ్ళు అందరు తగ్గి అరే మీ అందరు ఆగండి రా వీటికి దేవుడు వచ్చాడంట కదా విదిలిద్దామని చెప్పి చీపురు పట్టుకున్న 4 బాధ్యారు అనుకోండి, వెంటనే దేవుడు దిగిపోతాడు. అమ్మో వాయో నన్ను ఆపకండి రా కొట్టుడురా బాబోయ్ దేవుడు దిగిపోయాడు వాడండి బాబోయ్. ఊరు పూజారి, మేము ఇంత ఉద్యోగం చేస్తూ ఏదో చిన్న తిత్క లోన్లు కట్టుకుంటూ ఏదో చిన్న దొక్కు కార్లో తిరుగుతాము, ఆడు 30 లక్షలు కారు వేసుకొని డ్రైవర్ ఎగ్జాక్ట్లీ, వేసుకొని ఎడిగి పోయినా కానీ. ప్రీస్ట్లీ క్లాస్ అంటారండి దాన్ని, డజంట్ మ్యాటర్ అది అది క్యాస్ట్తో ఎప్పుడో సంబంధం తెగిపోయింది. ప్రీస్ట్లీ క్లాస్ అంటే నేను దేవుడి తరఫున దేవుడి వ్యక్తిని అని చెప్పుకోవడం మొదలు పెడితే అది ఎవరైనా సరే డజంట్ మ్యాటర్. ఇండియన్ కాంటెక్స్ట్లో మనకి క్యాస్ట్ గీస్ట్ కావాల్సి వస్తుంది, వర్ణం క్యాస్ట్. ఈ ఎదవలు ప్రపంచం అంతా ఉన్నారు కదండి, క్రైస్తవ పాస్టర్లు వీళ్ళు మిగతా దేశాల్లో ఒక్కొక్కడు కోట్లకు అధిపతి. వాడి వాడి కింద వాడి కింద పని వాడి కింద ఉండే వాళ్ళందరూ అడుక్కు తింటూనే ఉంటారు ఇప్పటికీ, ప్రభువా నన్ను కాపాడు కాపాడు కొట్టుకుంటారు. వాడేమో దర్జాగా బతికేస్తుంటాడు పెద్ద పెద్ద ప్యాలెస్లు వేసుకుని.
ప్రీస్ట్లీ క్లాస్ అంటేనే అంత అండి, దేవుడి పేరు చెప్పి అమ్ముకుని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని ఈడు కొలకటం. ఏనీ డజంట్ మ్యాటర్, దానికి క్యాస్ట్ లేదు, రిలీజన్ లేదు, ప్రీస్ట్లీ క్లాస్. దేవుడి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కడిని మోసం చేయి, డబ్బులతో చేయి. మళ్ళీ వాడేది హానెస్ట్ గా ఉంటాడా అంటే ఉండడు, వాడికే తెలుసు హానెస్ట్ పర్సన్ కాదు వీడు అని. స్టిల్ హీ బిలీవ్స్ ఇన్. అంతే నా అంతే. కజిన్ లైక్ హీ న్యూ దట్ ఐ మీన్ హీ హాస్ సమ్ ఎక్స్ట్రా మారిటల్ అఫేర్ అనమాట, అండ్ ఇలా జనాలు డబ్బులు తీసుకుంటాడు దేవుడి పేరు మీద అది ఇది అని ఊరికూరికే. స్టిల్ హీ దైవజనులే కదండి, సపోర్ట్ ఓకేనండి, దైవజనులు అవన్నీ ఓకే. అది ఈ పాస్టర్ గాళ్ళు, ఈ ముల్లా గాళ్ళు, ఈ పూజార్లు వీళ్ళందరూ చేసే పనులు అవే, అడ్డమైన వెదవ పనులు చేయటం. దేవుడు మా సైడ్ ఉన్నాడు కాబట్టి మమ్మల్ని మేము క్షమించేసుకోవచ్చు, మాకు మేము ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, ప్రతిదానికి ఉంటాయి. ఓకే, కన్ఫెషన్స్ అని ఒకటి, ఇదేంటి దువా చడన ఏదో, వాళ్ళకి కూడా ముస్లిమ్స్ కూడా ఏదో ఉంటుంది కన్ఫెషన్ లాంటిది ఏదో ఉంటుంది, తప్పు చేసిన అన్ని చెప్పేసుకోవడం, క్షమించమని కోరటం, సజ్జలు చేయటం, మన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్తాలు చేయటం, ప్రతి దానికి లూప్ హోల్ ఉంటుంది. తప్పు చెయ్యొద్దురా అని చెప్పడం కంటే చేస్తే చేసేవి తప్పు, మోసుకుని వచ్చి ఇక్కడ పశ్చాత్తాపం ఇది ప్రాయశ్చిత్తం చేసేసి నాకు కాస్త సంభావన ఇచ్చావనుకో, అయిపోయింది, దేవుడికి చెప్పి మీ 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 పాపాన్ని కడిగించేస్తాను. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే, థ్యాంక్స్, ఇట్స్ వెరీ గుడ్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. యా.